ఫలితాల తర్వాత టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ ఫలితాలతో సీఎం జగన్ తీరులోనూ మార్పు వచ్చిందని టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గతంలో చేసిన విధంగా హెచ్చరికలు కాకుండా బతిమాలుకుంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే టీడీపీ తొలి విజయంగా అభివర్ణించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్థానాలు గెలుచుకోవటం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ అధికారంలో ఉండేది 8 నెలలే అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజల్లో ఆశలు కల్పించి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని, కానీ పార్టీ ధైర్యంగా నిలబడిందని, దేనికి లొంగలేదని పేర్కొన్నారు. ఏపీని గాడిలో పెట్టగలిగే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా టీడీపీ గాలిలో పుట్టిన పార్టీ కాదని, బలమైన యంత్రాంగం ఉందని వివరించారు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని, కేవలం బటన్ నొక్కడం గొప్పతనం కాదన్నారు. ఎమ్మెల్యేలను జగన్ బతిమలాడుకునే స్థాయికి వచ్చారని అచ్చెన్నా ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిగా కోరుకోవటం లేదని, వెనుకబాటుతనాన్ని దూరం చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గతంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదని, ఈసారి కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.